అందరికీ నమస్తే. గత 5 ఏళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరిగాయి. ఆ దారుణాల పర్యవసానమే, ఆ పరిపాలన పర్యవసానమే మొన్న ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు. చాలా వర్గాలను వీళ్ళు డిస్టర్బ్ చేశారు, చాలా వర్గాలకు వీళ్ళు వ్యతిరేకమయ్యారు. అందుకే కేవలం 11 సీట్లు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రజలు తీర్పిచ్చారు. యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీకి బలమైన వర్గం, బలమైన ఓట్ బ్యాంక్గా ఉన్న వర్గం ఎస్సీ ఎస్టీ ముస్లిం, ఈ 3 వర్గాలు. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం, వాటితో పాటు బీసీల్లో కొన్ని వర్గాలు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చరిష్మా రావడానికి కారణం, క్రేజ్ రావడానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా పనిచేసిన ఆ 5½ ఏళ్ళ పదవీ కాలం. సో 5½ ఏళ్ళలో ఆయన సీఎంగా తెచ్చుకున్న మంచి పేరు ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీదకు పడింది. సో రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం ఇదంతా చకచక జరిగింది. అట్లా కొన్ని వర్గాలు, వాళ్ళు అనుకున్న వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్నారు. 2019లో కూడా ఎస్సీలు ఎస్టీలు, ఎస్టీలు మోర్ దాన్ 72% వైసీపీకి ఓటు వేశారు, ఎస్సీలు మోర్ దాన్ 65% వైసీపీకి ఓటు వేశారు, ముస్లిమ్స్ మైనారిటీలు కూడా మోర్ దాన్ 67% వైసీపీకి ఓటు వేశారు 2019లో. సో 19లో ఆ వర్గాలు అంతగా మద్దతు ఇస్తే వాళ్ళు ఏం చేశారు ఆ వర్గాలకి? ఆ 5 ఏళ్ళ పదవీ కాలంలో, 5 ఏళ్ళ అధికారంలో అనేక వేధింపులు. ముస్లిం కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు, పలమనేరులో చూసినా, నంద్యాలలో చూసినా, నెల్లూరులో చూసినా, ఎక్కడికక్కడ ముస్లిమ్స్ మీద వేధింపులు. అలాగే ఎస్సీ ఎస్టీలు వాళ్ళ మీద కూడా వేధింపులు. డాక్టర్ సుధాకర్ గారిని కానీ, లేదంటే ఈ సీతానగరంలో జరిగిన శిరోముండం దగ్గర నుంచి, డాక్టర్ సుధాకర్ కేసు దగ్గర నుంచి, ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి అనేక కేసులు జరిగాయి. సో అక్కడ నేను ఇక్కడ ఒకటి ఓపెన్గా ఒక మాట చెప్తా, తప్పులు జరగడం సహజం. దానిలో వైసీపీ వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారని నేను ఇక్కడ చెప్పను. ఇంటెన్షనల్గా కావాలని చంపేశారో ఇప్పుడు అనంతబాబు విషయం వేరు, ఆయన కావాలని చంపాడు. అతని సబ్జెక్ట్ కాకుండా మిగిలిన వాళ్ళు కావాలని చంపారని నేను చెప్పను. కానీ ఘటన జరిగిన తర్వాత వైసీపీ రియాక్ట్ అయిన తీరు ప్రజల్లో ఆగ్రహం తెప్పించింది, మాలాంటి వాళ్ళలో ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడు ఒక సంఘటన జరుగుతుందండి, ఒక తప్పు జరుగుతుందండి, దాని మీద ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి కదా. ఆ వర్గాల్లో ఆగ్రహం వస్తున్నప్పుడు, కోపం వస్తున్నప్పుడు, వ్యతిరేకత వస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం తరపున ఒక రియాక్షన్ ఉండాలి. ఒక కమిటీ వేసి దాని మీద విచారణ చేసి నివేదిక తెప్పించుకోవడమా, ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణకు పంపించడమా, లేదా ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయడమా, లేదా సీఎం గారి స్థాయిలోనే ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వడమా, ఏదో ఒకటి జరగాలి. ఏమీ జరగకుండా ఉంది అంటే వాళ్ళకి విపరీతమైన అధికార అహం, అధికార మదం తలకెక్కినట్టు. అలా తలకెక్కింది కాబట్టే వైసీపీ హయాంలో అనేక దారుణమైన ఘటనలు జరిగాయి. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు జరుపుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2022లో ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాడుల మీద 2023లో, అంటే 2023లో అంటే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే సాంఘిక సంక్షేమ శాఖ ఒక రిపోర్ట్ ఇచ్చింది కేంద్రానికి. చూడండి మరి ఎవరు ఇచ్చారో. ఆ రిపోర్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మా రాష్ట్రంలో దారుణాలు పెరిగాయి, ఎస్సీ ఎస్టీల మీద దాడులు పెరిగాయి అని చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ని కేంద్రానికి పంపించారు. దాని ప్రకారం చూసుకుంటే సగటున రోజుకు 8 మంది ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయంట. ఆ సంవత్సరం మొత్తం మీద వేలాదిగా కేసులు జరిగాయి. చూడండి అది ఏం రాశారంటే, మెయిన్ స్పందించలేదు. ఇటువంటి దారుణమైన ఘటనలు జరిగినప్పుడు వైసీపీ ప్రభుత్వం సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ అయ్యుంటే ఆ నెగిటివిటీ కొంత పోయేది, ఆ వ్యతిరేకత కొంత పోయేది. కానీ వాళ్ళు సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి ఆ వ్యతిరేకత అలా ఉండిపోయి 2024 ఎన్నికల్లో దెబ్బతిన్నారు. 98 అత్యాచారాలు 2022లో ఎస్సీ ఎస్టీ మహిళల మీద 198 అత్యాచారాలు జరిగాయి, జరిగినట్లు లెక్కలు చెప్తున్నాయి. 198. అలాగే 59 మంది దళిత గిరిజనుల హత్యకు గురయ్యారు. మొత్తంగా ఆ ఏడాది ఎస్సీ ఎస్టీలపై వేధింపులు, అఘాయిత్యాలు, దాడులకు సంబంధించి 2893 కేసులు నమోదయ్యాయి. ఆ సంవత్సరంలో 2022 సంవత్సరంలో 2893 కేసులు నమోదయ్యాయి. మరి ఇన్ని జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం స్థాయిలో ఏం చేయాలి? రివ్యూ చేయాలి. అరే నేరాలు పెరుగుతున్నాయి, పర్టికులర్గా ఆ వర్గం మీద దాడులు పెరుగుతున్నాయి, అఘాయిత్యాలు పెరుగుతున్నాయి అని చెప్పి రివ్యూ చేయాలి. సాంఘిక సంక్షేమ శాఖనో లేదంటే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ వాళ్ళనో అలర్ట్ చేయాలి. కానీ అది ఏమీ చేయలేదు. చీమ కుట్టినట్టు కూడా స్పందించలేదు గత ప్రభుత్వంలో ఎవరూ కూడా. పైగా దాన్ని ఎవరైనా తప్పు పడితే
ఇలా జరిగింది ఇలా జరిగింది, దానివలన ప్రభుత్వానికి నష్టమని ఎవరైనా తప్పు పడితే వాళ్ళ మీద తిరిగి రివర్స్ అయ్యేవాళ్ళు. వీళ్ళు కమ్మోళ్ళు, వీళ్ళు టీడీపీ వాళ్ళు, వీళ్ళు టీడీపీ మీడియా, అందుకే అబద్ధం చెప్తారని రివర్స్ అయ్యేవాళ్ళు. సో ఏం జరిగింది చూసాం కదా, దాని రిజల్ట్ ఎలా వచ్చిందో. సో అందుకే ఈ ఘటనల మీద 2022లో జరిగిన దారుణాల మీద 2023లో రిపోర్ట్ ఇచ్చారు, అది ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వైసీపీ హయాంలోనే కొంతమంది అధికారులు జరుగుతున్న దారుణాలను సహించలేక కేంద్రానికి రిపోర్టులు పంపించారు, కానీ కేంద్రం సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు. నిజంగా ఈ రిపోర్ట్ ఆధారంగా కేంద్రం రియాక్ట్ అయితే కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు. కేంద్రం నుంచే ఒక ఎంక్వైరీ కమిటీ రావచ్చు, ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ లేదంటే మానవ హక్కులకు సంబంధించి కానీ ఎవరో ఒకరు రావచ్చు, కానీ ఏమీ జరగల. గత 5 ఏళ్ళ తప్పులు జరిగాయి, అనేక నేరాలు ఘోరాలు జరిగాయి, కానీ దాని రియాక్షన్ లేదు కాబట్టి రిజల్ట్ ఉంది, రియాక్షన్ లేదు కాబట్టి రిజల్ట్ ఉంది. సో ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఒకసారి మనం చూసుకుంటే 2022లోనంటే ఎస్సీల మీద 52 ఘటనలు జరిగాయి, హత్యలు 52 ఎస్సీల హత్యలు, ఎస్టీలేమో 57, దాడులేమో 473 మంది ఎస్సీల మీద దాడులు జరిగాయి, అలాగే 99 సంఘటనలు ఎస్టీల మీద జరిగాయి. అలాగే అత్యాచారాలు చూసుకుంటే 159 మహిళల మీద ఎస్సీల్లో, 39 మంది మహిళల మీద ఎస్టీల్లో, అలాగే ఆస్తుల విధ్వంసాలు 15, ఇతర కేసులు 1642 ఎస్సీల మీద, 303 ఎస్టీల మీద. ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఎస్సీల మీద జరిగిన దాడులు 2439 దాడులు, హత్యలు, అఘాయిత్యాలు అన్ని రకాలుగా, ఎస్టీల మీద 454. అంటే ఎంత పెరిగిందో చూడండి అమాంతంగా, ఒక్క సంవత్సరంలోనే ఇన్ని వేల దారుణాలు జరిగాయి. ఇది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిపోర్ట్ కాదు, చంద్రబాబు గారో లేదంటే ఆ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిత్వ ఆధ్వర్యంలో ఇప్పుడు రిలీజ్ చేసిన రిపోర్ట్ కాదు, 2023లోనే కేంద్రానికి పంపించిన రిపోర్ట్ అన్నమాట. థ్యాంక్ యూ.